సత్తుపల్లి ప్రజలకు నమస్తే. నేను మీ కోటూరి మానవతరాయ్, టీపీసీసీ అధికార ప్రతినిధి. నాతో రావిన ఐశ్వరరావు గారు, ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ ఉన్నారు. సత్తుపల్లి బాంబు బ్లాస్టింగ్ మూలంగా, సింగరేణి బాంబు బ్లాస్టింగ్ మూలంగా సత్తుపల్లిలో వెంగళరావు నగర్, ఎన్టీఆర్ నగర్, విరాట్ నగర్, ద్వారకాపురి కాలనీ, కొత్తూరు, రేజర్ల, కృష్ణారం గ్రామాల్లో ఇళ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఆ ఈ దెబ్బతిన్న ఇళ్లకు తక్షణమే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి గత నెల పీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది సింగరేణి. అయినా కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. అధికార పార్టీ నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. రేపు 18వ తారీఖున ఉదయం 11 గంటలకు వెంగళరావు నగర్లో ప్రతి ఇంటికి సింగరేణి బాంబు బ్లాస్టింగ్ మూలంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి, దెబ్బ తినకపోయినా సరే ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. దయచేసి సత్తుపల్లి ప్రజలారా, మీకోసం నేను త్యాగానికి సిద్దపడుతున్నా. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని పోరాటం ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి నా యొక్క ఆమరణ దీక్షకు మద్దతు తెలపండి. నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నా. దయచేసి సత్తుపల్లి పోలీసులారా, నన్ను మధ్యాహ్నం నుంచి నేను ఎక్కడున్నాను అని చెప్పి నా ఆచూకీ కోసం, నన్ను ముందస్తు అరెస్ట్ చేయడం కోసం, రేపు ప్రజల కోసం చేసే నా దీక్షను ఆపటం కోసం మీరు నన్ను అరెస్ట్ చేయడానికి నన్ను వెతుకుతున్నారు. దయచేసి నన్ను వెతకొద్దు. నన్ను కాదు వెతకాల్సింది, దొంగల్ని. ఇవాళ సింగరేణి సంస్థ సత్తుపల్లి ప్రజల కోసం ఏడాదికి 100 కోట్లు ఇస్తంటే, ఆ 100 కోట్లు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 13 సంవత్సరాల్లో సుమారు 1500 కోట్లు ఇచ్చింది. ఆ 1500 కోట్లు లెక్కలు లేవు. ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా మరి స్థానిక శాసనసభ్యుడు సండ్ర వెంకటయ్య వీరయ్య గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, సింగరేణి ప్రభుత్వం సింగరేణి పైన ఉన్నది. కాబట్టి ప్రజలారా, నేను చేసే దీక్షకు తక్షణమే నాయకు మీరందరూ కూడా మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ, సింగరేణిలో సుమారు 1500 కోట్లు మరి ప్రజలకిచ్చే డబ్బులు మాయమైనవి, దీనిపైనే సిబిఐ విచారణ జరపాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.